సూపర్ స్పెషాలిటీన, జీన్స్ని బట్టి, డిఎన్ఏ టెస్టుల్ని బట్టి ఎలాంటి విషయాలను తెలుసుకోవచ్చు, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. K&H పర్సనలైజ్డ్ మెడిసిన్ క్లినిక్ డాక్టర్స్ కళ్యాణ్ ఉప్పులూరి, డాక్టర్ హిమా చల్లాగర్. హలో అండి, వెల్కమ్ టు ది షో. డాక్టర్ హిమా గారు, అంటే ఇప్పుడు కరోనాని ఎదుర్కొనే శక్తి అంటే ఇమ్యూనిటీ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. నవేడేస్ అందరూ ఎట్లా పెంపొందించుకోవాలని ఆలోచిస్తున్నారు. అండ్ ఇమ్యూనిటీ అనేది అంటే ఓవర్ నైట్ వచ్చే శక్తి కాదు, మన జీన్స్లోనే ఉంటుందంటారు. అంటే అది ముందే నిర్ధారించబడి ఉంటుందంటారా? అవునండి, ఇమ్యూనిటీ అన్నది ఖచ్చితంగా మన జీన్స్ మీద అయితే ఆధారపడి ఉంటుంది. ఇవి కాకుండా మనం తినే ఆహారం, మన లైఫ్ స్టైలు, ఇంకా మన పెరిగిన వాతావరణం, ఇవన్నీ కూడా నిర్ధారిస్తాయి కానివ్వండి. బట్ స్టిల్ జీన్స్ మాత్రం ఇస్ ద క్రక్స్, ఇట్స్ ద మెయిన్ థింగ్ అనమాట ఇమ్యూనిటీ అన్నది డిటర్మైన్ చేయడానికి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అసలు మన బాడీలో డిఫెన్స్ మెకానిజం ఇమ్యూనిటీ అంటే రోగాల్ని ఎదుర్కోవడం, వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, తర్వాత ఒకసారి వచ్చిన రోగం మళ్ళీ మనకి రాకుండా అదే ఇన్ఫెక్షన్ మెమరీ సెల్స్ అని ఉంటాయి. సో ఇవన్నీ చేయడానికి మన బాడీలో పనిచేసే సెల్ పేరు లింఫోసైట్స్. ఈ లింఫోసైట్స్లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి, టీ సెల్స్ అండ్ బి సెల్స్. సో ఈ టీ సెల్స్, బి సెల్స్ సరిగ్గా తయారవుతున్నాయా లేదా, తర్వాత అవి సరిగ్గా ఫంక్షన్ చేస్తున్నాయా లేదా, ఇవన్నీ కూడా డిటర్మైన్ చేసేది మన జీన్స్ అన్నమాట. ఓకే. సో అక్కడ నుంచి మొత్తం అంతా స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఒక జీన్ CARD11, కార్డ్ 11 అన్న జీన్. ఈ జీన్లో కనుక మనకి మ్యూటేషన్ ఉంటే, మ్యూటేషన్ అంటే ఏదైనా చిన్న తేడా ఉంది అంటే ఆ జీన్లో, ఆ మనిషికి వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు మా క్లినిక్లో మేము ఏం చేస్తామంటే, ఇలాంటిది ఇది ఒక జీనే కదా, ఇలాంటివి ఒక 100 జీన్లు ఉంటాయి మన ఇమ్యూనిటీని నిర్ధారించేవి. సో ఈ జీన్స్ అన్నీ కూడా మేము జీనోమ్ అనాలిసిస్ మా పేషెంట్స్కి చేసినప్పుడు ఇందులో ఉన్న ఇమ్యూనిటీ జీన్స్ అన్నీ కూడా పూల్ చేసి చూస్తాం, ఇందులో మ్యూటేషన్స్ ఉన్నాయి అని. సో అందులో ఎక్కువ మ్యూటేషన్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్స్, ఎస్పెషలీ ఇప్పుడు మనం కరోనా వైరస్ చూస్తున్నాం, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి మేము చేసి ఫోన్ చేసి చెప్తున్నాం ప్రస్తుతానికి, ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి, వైటమిన్ సి, వైటమిన్ డి, జింక్, ఇవన్నీ ఇమ్యూన్ బూస్టర్స్. సో ఇలాంటివి సప్లిమెంట్స్ తీసుకోవడం, ఆహారం మంచి బలంగా తీసుకోవడం, ఆకుకూరలు బాగా, అన్ని రకాల కూరలు రోజు శుభ్రంగా మంచిగా ఇంట్లో తింటూ, తర్వాత వీలైనంత వరకు ఈ మ్యూటేషన్స్ ఉన్నవాళ్ళు బయటకు ఎక్కువ వెళ్లకుండా, గ్రాసరీస్కైనా సరే ఇంకెవరినైనా పంపించి వీలైనంత వరకు సోషల్ డిస్టెన్సింగ్ వీళ్ళు మెయింటైన్ చేయాలి. ఎందుకంటే వేరే వాళ్ళకన్నా వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో అందుకని ఖచ్చితంగా జీన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ డిటర్మినెంట్ ఇమ్యూనిటీకి. ఇవి కాకుండా వేరేవన్నీ మనం చూసుకున్నాం అంటే, హెల్దీగా తింటూ జాగ్రత్తగా ఉన్నావు అంటే వీటిని ఎదుర్కోవచ్చు. అంటే మీరు చెప్పిన ఇమ్యూనిటీ లోగా ఉంది అని తెలుసుకోవడం అంటే బ్లడ్ టెస్టేనా? బ్లడ్ టెస్ట్, ఇట్స్ డిఎన్ఏ బేస్డ్ టెస్ట్ అండి. జీనోమ్ టెస్ట్ అంటే ఏం లేదు, మనం జస్ట్ బ్లడ్ డ్రా చేస్తాం, దాని నుంచి డిఎన్ఏ తీసి దాన్ని అనలైజ్ చేస్తాం. ఓకే. దాన్ని అనలైజ్ చేస్తే మనకి ఎన్నో బిలియన్స్ ఆఫ్ జీన్స్ ఉంటాయి, అందులో మనకి ప్రస్తుతానికి తెలిసినవి కొన్ని అరౌండ్ 10-15,000 వరకు తెలుసు మనకి జీన్స్. సో అందులో ఒక్కొక్క జీన్ దేనికి పనిచేస్తుంది అన్నది ఆల్రెడీ మనకి డేటా ఉంది. సో అది చూసుకుని ఓకే ఈ జీన్స్ అన్ని ఇమ్యూనిటీవి వచ్చాయంటే కనుక, ఇందులో ప్రాబ్లం ఉంది అంటే కనుక మనకి ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ అన్ని ఉన్నాయి. కరోనా అనే కాదు, ఏ రకమైన ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్స్, దగ్గు, జలుబు మేబీ వాళ్ళకి ఎక్కువ తరచుగా వస్తున్నాయి అనుకోండి, మేబీ వాళ్ళకి ఉండొచ్చు. ఓకే. డాక్టర్ కళ్యాణ్ గారు, హిమా గారేమో హార్వర్డ్ యూనివర్సిటీలో, మీరు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఈ జీనోమిక్స్ స్టడీ చేశారు. అవునండి. అంటే ఇది ఒక సూపర్ స్పెషాలిటీ, అంటే ఇప్పుడు ఈ మెడిసిన్లో మంచి ఆధునికత ఉన్న సబ్జెక్ట్. అంటే డాక్టర్ హిమా గారు చెప్పినట్టుగా, అంటే అలా ఇమ్యూనిటీ తక్కువ ఉండేవాళ్ళు ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి టైంలో అన్నారు. అంటే అందరూ ఆ టెస్ట్ చేయించుకోవడం మంచిదంటారా? అంటే ఎన్ని రోజుల్లో రిజల్ట్ తెలుస్తుంది ఆ బ్లడ్ టెస్ట్? ఈ బ్లడ్ టెస్ట్ అనేది మాకు బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నప్పటి నుంచి ఇంచుమించుగా 4 వారాలు పడుతుందండి. మొత్తం డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని పంపించి సీక్వెన్సింగ్ చేసి, చేసిన సీక్వెన్స్ని అనలైజ్ చేసి ఓ రిపోర్ట్ తయారు చేయడానికి. అందరికీ అవసరమా అంటే ఇది అవసరమేనండి. ఇప్పుడు అసలు జీనోమిక్స్ గురించి చెప్పాలి అంటే, అసలు ఎందుకు ఈ జీనోమిక్స్ అనేది మొదలైంది అని, 1980 నుంచి మనం చూస్తూ ఉంటే నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్, డయాబెటీస్, క్యాన్సర్ విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పుడు మనకున్న ట్రీట్మెంట్లు ఆర్ మోర్ టువర్డ్స్ డిజీజ్ మేనేజ్మెంట్. మనం డయాబెటీస్ వచ్చిందనుకోండి, మందులు వాడుతూ ఉంటాం, కంట్రోల్ చేస్తూ ఉంటాం, తప్ప దీనికి క్యూర్ చేయగలమా అంటే చేయలేము ఇప్పుడున్న మెడిసిన్ తోటి.
ఆ ఆలోచనతో మన జీన్స్లో ఏమన్నా ఉందా మనం ట్రీట్ చేయడానికి క్యూర్ చేయడానికి అని మొదలెట్టారు. 2003 కల్లా హోల్ జీనోమ్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయితే మనకి మన డిఎన్ఏ కోడ్ అర్థమైంది, ఇది మన డిఎన్ఏ కోడ్ అని. ఆ తర్వాత ఏం చేశారు అంటే వెస్ట్రన్ వరల్డ్లో, యూరోప్లోను, యుఎస్లోను, ఎస్పెషల్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో వీళ్ళు మ్యాసివ్ డేటా కలెక్ట్ చేయడం గ్యాదర్ చేశారు. అంటే ఇప్పటికీ ఇంచుమించుగా 5 కోట్ల మంది జనాభా మన దగ్గర డేటా ఉంది, జెనెటిక్ డేటా. దాని నుంచి అనాలిసిస్ మొదలెట్టారు. అంటే ఈ జీన్లో తేడా ఉన్న వాళ్ళకి ఏ రోగాలు ఉన్నాయి, ఈ రోగానికి కారణం ఈ జీన్స్ అని. ఇంకా క్యూర్ దాకా రాలేదు కానివ్వండి, ఈ డేటాని మనము పర్సనలైజ్డ్ మెడిసిన్కి వాడచ్చు. అంటే ఈ జీన్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ రోగాలు వస్తాయి, ఈ రోగాలు ఉన్న వాళ్ళకి ఈ మందులు పనిచేస్తాయి, ఇట్లా పెద్దదానికి. అంటే పెద్దదానికి ఒక జీన్ ఉంటుంది, ఒక ట్రిగ్గర్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ తోటి వచ్చింది పర్సనలైజ్డ్ మెడిసిన్. పర్సనలైజ్డ్ మెడిసిన్ హోల్ బిలీఫ్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఒకటి కాదు. ఇప్పుడు మీరు చూస్తూనే ఉంటారు, డయాబెటీస్ అంటాము, ప్రతి ఒక్కళ్ళకి కొంతమంది లావుగా ఉంటారు, కొంతమంది సన్నగా ఉంటారు, కొంతమంది వెంటనే కళ్ళు ప్రాబ్లమ్స్ వస్తాయి, కొంతమంది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఫాస్ట్గా వస్తాయి, కొంతమందికి ఏ మందు పనిచేయదు, కొంతమంది ఇన్సులిన్ ఫాస్ట్గా వెళ్తారు. ఎందుకు ఇట్లా అవుతుంది అంటే ప్రతి మనిషి ఒకటి కాదు, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జెనెటిక్ కోడ్ డిఫరెంట్గా ఉంటుంది, దాన్ని బట్టి మనం క్యూరేట్ చేయాలి ట్రీట్మెంట్స్. అది పర్సనలైజ్డ్ మెడిసిన్. అట్లాగే ఇమ్యూనిటీ అంటారా, ఇమ్యూనిటీ గురించి తెలుసుకోవాలి మనం. తెలుసుకుని కంగారు పడే వాళ్ళు కంగారు పడతాంగా దానివల్ల లాభమే ఉంటుంది అంటే అట్లా కాదండి. మనం తెలుసుకున్న తర్వాత జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్యం అనేది మన బెస్ట్ హెల్త్లో ఉన్నప్పుడు ఏ ఇన్ఫెక్షన్ మనం ఏమి చేయలేదు, మన బాడీయే ఫైట్ చేస్తుంది, మనకి ఎక్స్ట్రా యాంటీబయాటిక్స్ అక్కర్లేదు, మనకి వేరే ఇవన్నీ అక్కర్లేదు. మన బెస్ట్ హెల్త్లో ఉన్నప్పుడు ఏ ఇన్ఫెక్షన్ అయినా సరే మనం బీట్ చేయగలుగుతాం. అది ఆ కాన్సెప్ట్ తోటి మనం అర్థం చేసుకున్నాం అంటే మన బాడీ ఎలాంటిదో దాని తగ్గట్టు మనం ప్లాన్ చేసుకోవచ్చండి. డాక్టర్ హిమ గారు, అంటే జెనెటిక్ కోడ్ని బట్టి, జీన్స్ని బట్టి డిసీజెస్ రావడం, లేదా ఆ డిసీజెస్ కంట్రోల్లో ఉండకపోవడం ఒక్కొక్కసారి, లేకపోతే కంట్రోల్లో ఉండడం, లేకపోతే మెడిసిన్స్కి లొంగడం, ఇలాంటి విషయాలు ఉంటాయని కళ్యాణ్ గారు చెప్పారు కదండి. అసలు ఒక సర్టెన్ ఏజ్ తర్వాత ఈ జెనెటిక్ టెస్ట్ తోటి, లేకపోతే ఈ జీనోమిక్స్ తోటి వాళ్ళకి ఎలాంటి డిసీజెస్ వచ్చే రిస్క్ ఉంది అని గమనించుకొని ముందుగానే జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. సో ఇప్పుడు ఈ జీనోమిక్స్ అన్నది ఎట్లా వర్క్ చేస్తుందంటే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ తీసుకుందాం, ఎందుకంటే డయాబెటీస్ చాలా కామన్గా అందరికీ వస్తూ ఉంటుంది, మనకి చాలా నాలెడ్జ్ ఉంది జనాలందరికీ. సో డయాబెటీస్ వచ్చిన వాళ్ళు కొంతమంది ఎట్లా అంటే, ఒకసారి డయాగ్నోజ్ అవగానే వాళ్ళు మందు తీసుకోవడం మొదలెట్టినా, ఏం చేసినా డైట్ అది జాగ్రత్తగా తీసుకుంటున్నా స్టిల్ అన్కంట్రోల్డ్గా ఉంటుంది, ఇన్సులిన్ దగ్గరికి వెళ్తారు, కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి, ఐ కాంప్లికేషన్స్, కిడ్నీ కాంప్లికేషన్స్, ఇట్లా ఏవోటి వస్తూ ఉంటాయి. వాళ్ళు పాపం ఎంత ట్రై చేస్తున్నా సరే కంట్రోల్ అవ్వదు. అదే ఆన్ ద అదర్ ఎండ్ కొంతమంది ఎట్లా అంటే, వాళ్ళు ఎక్కువ మరీ జాగ్రత్తలు తీసుకోకపోయినా సరే వాళ్ళ అన్నీ కూడా కంట్రోల్డ్గానే ఉంటాయి, సిమ్టమ్స్ అన్నీ బాగానే ఉంటాయి, అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు, శుభ్రంగా అన్ని స్వీట్లు అన్నీ లాగిస్తారు, అన్నీ బాగానే ఉంటుంది. సో ఎందుకు ఇట్లా తేడా వస్తుంది అంటే, మనం వెన్ ఇట్ కమ్స్ టు జెనెటిక్ లెవెల్ చూసినప్పుడు, ఇప్పుడు ఇన్ని జీన్స్ ఉంటాయని చెప్పాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి డయాబెటీస్కి సంబంధించినవి ఒక 40 జీన్స్ ఉన్నాయనుకోండి, అంటే ఒక్కొక్క జీన్ వల్ల ఏదో రకంగా ఏదో ఒక ఇట్ ఈస్ రిలేటెడ్ టు డయాబెటీస్, ఆర్ మేబీ ఒక జీన్ వల్ల కాంప్లికేషన్స్ రావచ్చు, ఏదో ఒకటి కిడ్నీ కాంప్లికేషన్స్ కానీ ఐ కాంప్లికేషన్స్ కానీ. ఇంకో మనిషికి 100 జీన్స్ ఉన్నాయనుకోండి డయాబెటీస్వి. సో ఈ 100 జీన్స్ ఉండే మనిషికి ఖచ్చితంగా ఎర్లీగా వస్తుంది, కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి, అండ్ వాళ్ళు మెడిసిన్స్కి రెస్పాండ్ అవ్వడం కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో మనం ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటే, ముందు నుంచే మనం స్క్రీన్ చేసి ఇంటెన్స్ ప్లాన్స్ ఇవ్వాలన్నమాట. వాళ్ళకి ఏంటంటే రెగ్యులర్గా చెక్ చేసుకోవడం, జాగ్రత్తగా డైట్ లైఫ్ స్టైల్ అన్నీ ఫాలో అవ్వడం, 3 మంత్స్ ప్లాన్, మీరు ఇలా తినండి, ఇలా ఇలా ఎక్సర్సైజ్ చేయండి, ఇలా చెక్ చేసుకోండి, ఫాలో అప్ చేద్దాం. ఇట్లా మనం జాగ్రత్తగా ఉంటే కనుక వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు 20 అండ్ 30 వయసు వాళ్ళు చూపించుకున్నారనుకోండి, వాళ్ళకి ఇంకా అడ్వాంటేజ్, ఎందుకంటే ముందు నుంచే దాన్ని అసలు రాకుండా చూసుకుంటారు. వచ్చిన తర్వాత ఏ రకమైన మందు వేసుకోవాలో జీన్స్ బట్టి అవి వేసుకుంటూ కాంప్లికేషన్స్ రాకుండా చూసుకుంటారు. అదే ఈ వేరే సెట్ వాళ్ళు ఎవరికైతే తక్కువ జీన్స్ ఉన్నాయో డయాబెటీస్, వాళ్ళకి అడ్వాంటేజ్ అది కూడా మనకి ముందే తెలిసిందనుకోండి, అప్పుడు వాళ్ళకి సింప్టమ్స్ ఇలా స్టార్ట్ అవుతున్నాయంటే మనం వెంటనే మందులు స్టార్ట్ చేసేయకుండా మేబీ మనం డైట్ అండ్ లైఫ్ స్టైల్తో కంట్రోల్ చేయొచ్చు, ఎందుకంటే అదొక బిగ్ హెల్ప్. రోజు మందు వేసుకోవడం కూడా అంత ఈజీగా ఉండదు. సో ఇట్లా వాళ్ళని డైట్ అండ్ లైఫ్ స్టైల్ మీద కంట్రోల్ చేయొచ్చు. సో జెనెటిక్గా డెఫినెట్గా మనకు గనక ఒక ఐడియా ఉంది అంటే ఆ మనిషి గురించి డిసీజ్ కంట్రోల్ చాలా ఈజీ అవుతుంది. ఓకే డాక్టర్ కళ్యాణ్ గారు, అంటే హిమా గారు చెప్తున్నట్టుగా ఒక డిసీజ్ కానీ ఒక హెల్త్ ప్రాబ్లం కానీ వచ్చాక మేనేజ్ చేయడానికి జీన్స్ స్టడీ కంటే ముందుగానే అసలు నివారించడానికి ప్రివెంటివ్ మెడిసిన్గా కూడా ఈ జీనోమిక్స్ ఉపయోగపడుతుంది అంటున్నారు, మీరేమంటారు?
అవునండి, ఖచ్చితంగా ఒప్పుకుంటాను నేను దాంతో హిమా గారితో. ప్రివెంటివ్ మెడిసిన్ అనేది మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలండి. ఇప్పుడు COVID-19 వచ్చింది మనకి, ఇప్పుడు అందరికీ హెల్త్ గురించి అవగాహన రావాలి. ప్రివెంటివ్ మెడిసిన్ అనేదే బెస్ట్ కైండ్ ఆఫ్ మెడిసిన్. వచ్చిన తర్వాత డిజీజ్ మేనేజ్మెంట్ అండి. సో ప్రివెన్షన్కి ఏం చేయాలి, మనం హెల్త్కి ఏం పాటించాలి, అసలు మన జీన్స్ ఏం చెప్తున్నాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ రిస్క్ ఉంది, అండ్ రిస్క్ ఉన్న తర్వాత జీన్ ఉంటే మాత్రం వచ్చేస్తుందని కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్మోకింగ్ చేసేవాళ్ళు ఉంటారు, స్మోకింగ్ చేసే వాళ్ళకి, స్మోకింగ్ చేసే వాళ్ళలో 20% మందికే క్యాన్సర్ వస్తుంది, నాకు రాదేమోలే అనుకుంటారు. అదే కనుక వాళ్ళకి టెస్ట్ చేసి, ఆయన నీకు జీన్ ఉంది, ఈ జీన్ ఉన్న వాళ్ళల్లో 100 మంది స్మోకింగ్ చేస్తే 99 మంది క్యాన్సర్ వచ్చింది అన్నాం అనుకోండి, ద ఛాన్సెస్ దట్ హీ విల్ క్విట్ ఆర్ వెరీ హై. అదే దీన్ని అదర్ సైడ్ చూసామనుకోండి, నాకు జీన్ లేదు స్మోకింగ్ చేయొచ్చా అంటారు. లేదండి, క్యాన్సర్కి మాత్రం చెప్తున్నాము, మీకు హార్ట్ అటాకులు రావచ్చు, మిగతావన్నీ మామూలు హై రిస్క్ ఉంటాయి, బట్ యూ హ్యావ్ దిస్ జీన్ అండ్ యు ఆర్ స్మోకింగ్, దిస్ ఈజ్ ద ట్రిగ్గర్. అట్లాగే ప్రతి డిజీజ్కి ఒక ట్రిగ్గర్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని రకాల, ఇప్పుడు హిమా గారు చెప్పినట్టు కొన్ని జీన్స్కి ట్రిగ్గర్ ఒబేసిటీ, వల్లు వస్తేనే షుగర్ వస్తుంది, వల్లు రాదంటే షుగర్ రాదు. అట్లాగే కొంతమందికి ఏం చేసినా చేయకుండా షుగర్ వస్తుంది, అది హెరిడిటరీగా కొన్ని రకాలు ఉంటాయి, మోడీ టైప్స్ అంటారు. వీళ్ళకి ఏంటి అంటే ముందు నుంచి ప్రిపేర్ చేయాలి మనం. అట్లాగే బ్లడ్ ప్రెషర్కి కూడా మన అన్ని ప్రాబ్లమ్స్కి మూలం జీన్లోనే ఉంటుందండి. మనం కనిపెట్టాలి, ఆ ట్రిగ్గర్ ఏంటో చెప్పాలి, ఆ ట్రిగ్గర్ని ప్రివెంట్ చేయాలి. ప్రతి మనిషికి ఒక ట్రిగ్గర్ ఉంటుంది, ఆ ట్రిగ్గర్ ప్రివెంట్ చేస్తే వీ కెన్ ప్రివెంట్ ద డిసీజ్. షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత మనకున్న డిసీజెస్లో 80% క్రానిక్ డిసీజెస్ లైక్ హైపర్ టెన్షన్ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ వచ్చాక ఏ మెడిసిన్ వాడాలని రకరకాల మెడిసిన్స్ ప్రయత్నిస్తుంటారు, సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొంటూ ఉంటారు. ఆ ప్రాబ్లమ్స్ వచ్చాక వాళ్ళ జీన్స్ని బట్టి ముందుగానే సరైన మెడిసిన్ డిసైడ్ చేసుకుని కంటిన్యూ చేయొచ్చా డిస్కస్? హెల్త్ టైం డిసీజెస్ రాకుండా, లేకపోతే వచ్చిన డిసీజెస్ని, ఆరోగ్య సమస్యలను సరిగ్గా మేనేజ్ చేయడంలో, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మేనేజ్ చేయడంలో జీనోమిక్స్ ప్రాధాన్యత ఏంటి, ఈ వివరాలు అడిగి తెలుసుకుంటున్నాం. K&H పర్సనలైజ్డ్ మెడిసిన్ క్లినిక్స్, హార్వర్డ్ అండ్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీస్లో జీనోమిక్స్ చేసిన డాక్టర్ హిమాచల్ల, డాక్టర్ కళ్యాణ్ పులూరిని గారిని అడిగి ఒక కాల్ చూద్దామండి. మునిరాజ్ గారిది. మునిరాజ్ గారు నమస్తే అండి, చెప్పండి. అదే, నా వయసు వచ్చి 65 సంవత్సరాలు. ఆ జెనెటిక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, ఆ జెనెటిక్ టెస్టింగ్ గురించి వాటి గురించి. నమస్కారం మునిరాజ్ గారు. 65 సంవత్సరాలు. చెప్పండి. బీపీ ఇంతకు ముందు ఎక్కువ ఉండింది సార్. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. బీపీ వచ్చి ఈ కరోనా రాకముందు 140-150 ఉండింది సార్. అవునండి. ఇప్పుడు తగ్గింది సార్, 130-120 అట్లా వస్తుంది సార్. వెరీ గుడ్ అండి. టాబ్లెట్ వాడుతున్నాను. అండ్ షుగర్ కూడా ఉంది సార్, షుగర్ కూడా నార్మల్ ఉంది. ఓకేనండి. ఈ మందులు వాడుతున్నారు గురించి కొంచెం భయం వేస్తుంది. ఓకేనండి. ఓకే అండి, సోమ్ గారు, మొట్టమొదట ముఖ్యంగా మీరు మందులు మాత్రం ఆపకండి. చాలా సంతోషం మీ షుగర్లు, బ్లడ్ ప్రెషర్లు కంట్రోల్లో ఉన్నాయని, కానీ మందులు వేసుకోవటం మాత్రం మానకండి. ఇది ఎప్పటి నుంచి? ఓకే అండి, అంటే తనకి షుగర్, హై బీపీ కంట్రోల్లో ఉన్నాయి అంటే కొంచెం ఈ జెనెటిక్ టెస్ట్ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. అంటే అసలు ఈ టెస్ట్తో ఏ విషయాలు తెలుస్తాయి అనేది. ఈ టెస్ట్కి ఇప్పుడు 65 సంవత్సరాలు, వీళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఉంది అండ్ డయాబెటీస్ ఉంది. ఈ టెస్ట్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే వీళ్ళకి ఏ మందు వీళ్ళకి సరిగ్గా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రెడిషనల్ మెడిసిన్, అసలు మందులు ఎట్లా వచ్చాయనేది క్లుప్తంగా 2 నిమిషాలు చెప్తాను. మనకేంటంటే ఒక మందు షుగర్కి కానీ బ్లడ్ ప్రెషర్కి కానీ ఏ రోగానికైనా దే గో త్రూ క్లినికల్ ట్రయల్స్. ఒక 1000 మంది మీరు టెస్ట్ చేస్తారు, 1000 మంది మీరు టెస్ట్ చేసిన తర్వాత ఓకే 1000 మందిలో 650 మందికి, 700 మందికి పనిచేసిందంటే ఈ మందు పనిచేస్తుంది అని చెప్పి రిలీజ్ చేస్తారు. దెన్ ఇట్ గోస్ టు ఫేస్ 4. అండ్ ఇది మోస్ట్ ఆఫ్ ద స్టడీస్ ఆర్ డన్ ఇన్ అవుట్ ఆఫ్ కంట్రీ, మన వాళ్ళ మీద చేయలేదు. కాబట్టి దెర్ ఈస్ సమ్ వేరియేషన్, మన వాళ్ళ మీద పనిచేస్తుంది లేదా. ఇక్కడ ప్రాక్టీస్ చేసే మా మెడికల్ డాక్టర్లందరికీ అది పెద్ద ప్రశ్న, ఏ మందు మన వాళ్ళకి పనిచేస్తుంది అనేది. అది వాడితే కానీ చెప్పలేము మనం యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు ఉన్న ప్రాక్టీస్కి, ఇప్పుడు కొంతమంది ఫిజిషియన్లకి ఒక మందుతో బాగా మంచి ఎక్స్పీరియన్స్ ఉందంటే దాన్ని వాడుతూ ఉంటాం, అది పనిచేయలేదు అనుకోండి. అందుకనే ప్రతిసారి మీకు ప్రిస్క్రిప్షన్ రాసిన వెంటనే డాక్టర్ గారు చెప్తారు ఒక 6 వారాల తర్వాత రెడ్ అని. ఎందుకు అంటే ఈ మందు పనిచేస్తుందో చూడాలి. అట్లాగే ఎవ్రీ ఇది మారుస్తూ ఉంటాం, డోస్ పెంచుతూ ఉంటాం, తగ్గిస్తూ ఉంటాం, ఒక 1 సంవత్సరం పాటు పడుతుంది టైట్రేట్ చేసి ఈ మందు ఇవ్వటానికి. అట్లా కాకుండా మనం జీనోమిక్ టెస్ట్ చేసుకున్నాం అనుకోండి,
మనకి ఏ మందు సూట్ అవుతుంది, ఏ మందుకు సైడ్ ఎఫెక్ట్స్ రావు, ఏ మందు మనకి బాడీకి తగ్గట్టు సూట్ అవుతుంది, డిజీస్ని ఏ ఏ పాత్వే మీద ఏ జీన్ ప్రాబ్లం ఉండడం వల్ల డిజీస్ వచ్చింది ఆ పాత్వే మీద పనిచేసే మందుని మనం ముందే పిక్ చేసుకోగలుగుతాం. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒకటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, రెండోది ఫస్ట్ టైమే బాగా పనిచేస్తుంది. అందుకని ఈ టెస్ట్ అనేది ఇంపార్టెంట్. అండ్ మునిసం గారు అడిగినట్టు కరోనా భయపడుతున్నారు అని, ఇప్పుడు మనకున్న డేటా ఏంటి ఏంటి అంటే, ఈ డిజీజ్ ప్యాథాలజీ ఉన్న వాళ్ళకి బ్లడ్ ప్రెషరును షుగరు ఉన్న వాళ్ళకి బాగా వస్తున్నాయని, ఇది నిజమైన డేటానే. కాకపోతే ఏంటంటే అన్కంట్రోల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి, కంట్రోల్లో ఉన్న వాళ్ళకి తక్కువే వస్తున్నాయి. కాబట్టి ఈ మందులు మాత్రం కంపల్సరీగా వేసుకోండి, మందులు మానద్దు, అండ్ డిజీజ్ని కంట్రోల్ ఉండటం ట్రై చేయండి. ఎందుకంటే మన ఇమ్యూనిటీ లో అవ్వాలి అంటే ఈ షుగరు బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ తప్పినప్పుడు ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది. డాక్టర్ హిమాచల్ గారు, అంటే కళ్యాణ్ గారు చెప్తున్నట్టుగా, అంటే రీసెంట్గా ఏదైనా ప్రాబ్లం, అంటే అది వెదర్ ఇట్ ఈస్ షుగర్ ఆర్ హైపర్ టెన్షన్ లేకపోతే ఆర్థరైటిస్ లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ హైపో హైపర్ ఇవా ఏమన్నా డయాగ్నైజ్ అయినాలో లేకపోతే ఆల్రెడీ డయాగ్నైజ్ అయ్యి రకరకాల మందులు ప్రయత్నిస్తూ సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొనే వాళ్ళు, వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయితే కరెక్ట్ సొల్యూషన్ దొరుకుతుంది అంటారు? ఖచ్చితంగా అండి. సో ఇప్పుడు డాక్టర్ కళ్యాణ్ గారు చెప్పినట్టు, ఇప్పుడు మనం జీన్స్ బట్టి చూసుకున్నామంటే ఆల్రెడీ ఎఫ్డిఏ అన్నది ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్, వాళ్ళు 384 మందులు ఆల్రెడీ జెనెటిక్ టెస్టింగ్కి అప్రూవ్ చేశారు. ఈ 384 మందుల్లో కూడా మ్యాక్సిమం ఉన్న లిస్ట్లో ఉన్న మందులు డయాబెటీస్కి పనిచేసేవి, హై బ్లడ్ ప్రెషర్కి పనిచేసేవి, హార్ట్ డిసీజ్, కొలెస్ట్రాల్, అంటే మనకి మామూలుగా చాలా కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి వాడే మందులే ఆ లిస్ట్లో అప్రూవ్ చేశారు. సో ఇప్పుడు మనం అందులోంచి మనకున్న కండిషన్ బట్టి మనం చెస్ట్ చేయించుకున్నాం అనుకోండి, జీనోమ్ అనాలిసిస్ చేయించుకున్నాం అనుకోండి, ఇప్పుడు మా పేషెంట్స్కి చేసినప్పుడు మేము ఎట్లా ఇస్తున్నాం అంటే, ఇప్పుడు డయాబెటీస్ ఉంది ఒక పేషెంట్కి ఆర్ మేబీ వాళ్ళకి హై రిస్క్ ఉంది ఒక పర్టికులర్ డిసీజ్కి, సో వాళ్ళకి వాళ్ళ జీన్స్ బట్టి ఈ లిస్ట్లోంచి ఉన్న మందుల్లోంచి ఏవి బాగా వాళ్ళకి సెట్ అవుతున్నాయి, వాళ్ళ జీన్స్ బట్టి గుడ్ రెస్పాన్స్ ఏంటి, ఇంటర్మీడియట్ రెస్పాన్స్ ఏంటి, ఆర్ పువర్ ఏంటి, సో ఇట్లా మనం వాళ్ళకి క్లియర్గా డేటా ఆల్రెడీ ఇచ్చేసామంటే ఇప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్ గేమ్ ఉండదు. సో ఇప్పుడు ముందు మనం ఒక మందు ట్రై చేసి ఇది పనిచేస్తుందా లేదా, ఎస్పెషలీ హార్ట్ కండిషన్స్లో దట్స్ వన్ థింగ్, కార్డియాలజిస్ట్కి ఆల్వేస్ అదొకటి బ్యాక్ ఆఫ్ ద మైండ్ అదొకటి ఉంటుంది, అందుకని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఫాలోఅప్ అవుతారు పేషెంట్స్ని. ఒకసారి స్టెంట్ వేసిన ఆస్పిరిన్ కానీ క్లోపిడోగ్రల్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మందులు. సో వీటల గురించి కనుక మనకి ఈ జెనెటిక్ డేటా ఆల్రెడీ అవైలబుల్ ఉంది అంటే వాళ్ళు ప్రశాంతంగా ఇవ్వగలరు, ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది ఇది ఖచ్చితంగా పేషెంట్కి పనిచేస్తుంది, ప్రాబ్లమ్స్ రావు అని. అండ్ అది నిజంగానే డేటా కూడా దానికి చాలా బాగా ఉంది కాబట్టి అది బాగా పనిచేస్తుంది. మేము ఆల్రెడీ క్లినిక్ స్టార్ట్ చేసి ఇన్ని నెలలు అయింది కదా, సో వీఆర్ సీయింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్ విత్ ద ఫార్మకోజినోమిక్స్. ఫార్మకోజినోమిక్స్ అంటే బేసిక్లీ టెస్టింగ్ ద డ్రగ్స్ ఫర్ ద జెనెటిక్ అనాలిసిస్. ఓకే డాక్టర్ కళ్యాణ్ గారు, అంటే ఇది ఒక సూపర్ స్పెషాలిటీ కదా జీనోమిక్స్ అనేది, అంటే అదర్ కంట్రీస్లో ఇప్పుడు మీరు యుఎస్లో స్టడీ చేసి వచ్చారు, అక్కడ ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారా, దీని మీద బేస్ అయ్యే మెడిసిన్స్ ఇస్తున్నారంటారా, అసలు ఇన్ షార్ట్గా జీనోమిక్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఈ జీనోమిక్స్ అనేది 2015 నుంచి మెయిన్ స్ట్రీమ్ మెడిసిన్లోకి వచ్చిందండి. 2015 దాకా ఏంటంటే ఇది ఈజ్ కంప్లీట్లీ బయోటెక్నాలజీ ఫీల్డ్, అంటే రీసెర్చర్లు పిహెచ్డీలు వీళ్ళు మాత్రమే జీన్ అనాలిసిస్ చేసేవారు మెయిన్ స్ట్రీమ్ మెడిసిన్లో. ఇప్పుడు మేము చదువుకున్న మెడికల్ పుస్తకాల్లో ఏం లేవు. సో మేము ప్రాక్టీస్ చేసినప్పుడు 2014 దాకా కూడా మాకు ఇంటర్నల్ మెడిసిన్ చేసి ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా మాకు దీని గురించి పెద్దగా అవగాహన లేదు. అది లేని తర్వాత ఏమైందంటే మేము ఫ్యాకల్టీలో ఉండేవాళ్ళం, టీచింగ్ చేస్తూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత ఒక రెసిడెంట్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ వచ్చి అడిగాడు ఇట్లా ఉంది ఇది, దిస్ ఈజ్ ద న్యూ గైడ్ లైన్ అని. అప్పుడు మా ఇద్దరికి ఇంట్రెస్ట్ వచ్చింది ఏంటి సంథింగ్ న్యూ అని, అప్పుడు మేము వెళ్ళి దీని గురించి చదవడం మొదలెట్టాము. సో ద రీజన్ వై ఇట్ ఈస్ నాట్ మెయిన్ స్ట్రీమ్లో అవ్వలేదు అంటే ఇది కరికులంలోకి రావాలి. అమెరికాలో ఇప్పుడు మేయో క్లినిక్, క్లీవ్లాండ్ క్లినిక్, స్టాన్ఫర్డ్ అట్లా ఒక 15 ఇన్స్టిట్యూషన్లు దే ఆర్ ఆల్రెడీ ప్రాక్టీసింగ్ పర్సనలైజ్డ్ మెడిసిన్. అట్లాగే యూరోప్లో ఇంచుమించుగా 10-15 క్లినిక్లు ఉన్నాయి ఇట్లాంటివి. ఇండియాలో మాత్రం ఫస్ట్ టైం మనమే పెట్టాము మనకి ఏంటి పర్సనలైజ్డ్ మెడిసిన్ క్లినిక్. ఇది ఇవాల్వ్ అవుతూ ఉంటుందండి. ఈవెన్చువల్గా ఏంటంటే మన దగ్గర డేటా ఉంది, బోల్డ్ అంత డేటా ఉంది, దాన్ని హౌ వీఆర్ నావిగేటింగ్ ఇన్ టు క్లినికల్ ప్రాక్టీస్, దట్ ఈస్ వాట్ పర్సనలైజ్ మెడిసిన్ ఈస్. ప్రతి మనిషిని ఒకటేలా కాకుండా ఎవరికి తగ్గట్టు వాళ్ళని ట్రీట్ చేయాలనే ఉద్దేశంతో పర్సనలైజ్ మెడిసిన్ కన్సిడర్ మొదలైంది. వీఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ నాకు తెలిసి ఫ్యూచర్ మెడిసిన్ ఈస్ గోయింగ్ టు చేంజ్.
ఎందుకంటే అందరికి బాక్సుల్లో పెట్టడం అనేది పోతుంది. ఓకే, నీకు షుగర్ ఉంది, ఇది నీకు బీపీ ఉంది, ఇది అట్లా కాకుండా, సో షుగర్ ఎందుకు వచ్చింది, దాన్ని ఎట్లా చేయాలి. ఈవెన్చువల్లీ ద గోల్ ఆఫ్ ఆల్ దిస్ జీనోమిక్స్ అండ్ పర్సనలైజ్ మెడిసిన్ ఇస్ టు ఫైండ్ ద క్యూర్. ఇప్పుడు క్రిస్పార్ క్యాస్ 9 టెక్నాలజీలు వచ్చినాయి, జీన్ ఎడిటింగ్ వచ్చింది. ఇవేంటంటే ప్రస్తుతానికి చాలా రేర్ డిజీజు ఒక జీన్ ఉన్న వాళ్ళకి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఈ మనకుండే కామన్ కండిషన్స్ అన్నీ పాలిజెనిక్ డిసీజ్ కాబట్టి ఎక్కడ ట్రీట్ చేయాలో ఇంకా మనకు తెలియదు. కానీ ఒక 10 ఏళ్ళు డౌన్ ది లైన్ దిస్ ఈస్ గోయింగ్ టు బి మెయిన్ స్ట్రీమ్ లైన్. ద పారాడైమ్ ఆఫ్ మెడిసిన్ ఇస్ గోయింగ్ టు చేంజ్ ఫ్రమ్ రియాక్టివ్ టు ప్రివెంటివ్. ప్రివెంట్ చేసుకోవాలి ఫస్ట్. అది శ్రీనివాస్ గారు, హలో. నమస్తే. నమస్తే అండి, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. నమస్తే అండి డాక్టర్. కంప్లీట్లీ ఒక న్యూ సబ్జెక్ట్ జీనోమిక్ డిసీజెస్. నో డౌట్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఇన్వెన్షన్ టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. సో ఇప్పుడు నేను నా క్వశ్చన్ ఏంటంటే, ఇది ఫిజియోలాజికల్లీ ఇట్స్ ఎ గ్రేట్ ఇన్వెన్షన్. బాడీ మీద మనకి ఫిజియోలాజికల్ ప్రాసెస్ మీద ఒక ఇది. ఇప్పుడు ఈ జీనోమిక్ లో సైకలాజికల్ రోల్ ఏంటి? అంటే బాడీ, అంటే హ్యూమన్ బీయింగ్ ఇస్ నాట్ ఓన్లీ ద బాడీ, ఇట్ ఈస్ ద కంపోజిషన్ ఆఫ్ బాడీ ప్లస్ మైండ్ ప్లస్ సోల్ అనేది. ఓకే, అది కొంతమంది ఒప్పుకుంటారు, ఒక్కొక్కటి వాడచ్చు. సో ఇందులో ఒక్క మన బాడీ గురించి, ఇప్పుడు జీనోమిక్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఇందులో ఇప్పుడు సోల్ తాలూకా రోల్ ఏంటి? సిమిలర్లీ ఒక సోల్ ఒప్పుకోకపోయినా సైకలాజికల్ గా మన మైండ్ స్టేటస్, మైండ్ తాలూకా రోల్ ఏంటి దీని మీద? మెంటల్ గా చాలా డిస్టర్బ్డ్ ఉన్న పేషెంట్ మీద మనం జీనోమిక్ తీసుకున్నా కూడా హౌ కెన్ వి కంట్రోల్ ది డిసీజ్ ఇఫ్ ద పేషెంట్ సఫరింగ్ ఫ్రమ్ ది సైకలాజికల్ డిజార్డర్? సో శ్రీనివాస్ గారు, మీ క్వశ్చన్ చాలా యాప్ట్ అండి. యాక్చువల్లీ దిస్ ఇస్ సంథింగ్ ఎవ్రీవన్ షుడ్ నో. సో జీనోమిక్స్ అన్నది మన ట్రీట్మెంట్ చేయడానికి ఒక సార్ట్ ఆఫ్ డయాగ్నోస్టిక్ టూల్ అండ్ హెల్ప్ మాత్రమే. అది మాత్రమే కంప్లీట్, మొత్తం అంతా దానివల్ల అన్ని రకాలుగాను అన్ని ట్రీట్మెంట్లు జరిగిపోవు. ఇప్పుడు మేము ట్రీట్మెంట్ ఆఫర్ చేసినప్పుడు కూడా మేము పేషెంట్ని మొత్తం అన్ని డీటెయిల్స్ అడుగుతాం. వాళ్ళ డైట్ కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళ వర్క్ స్ట్రెస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవాలి. దీంతోపాటు వాళ్ళ బ్లడ్ వర్క్, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో దాన్ని బట్టి వాళ్ళ అలవాట్లు కూడా మారుతాయి. స్ట్రెస్లో ఉన్నప్పుడు స్ట్రెస్ ఈటింగ్ చేస్తారు, సో దాన్ని బట్టి మీ కండిషన్ వర్సన్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి దాంతోపాటు మనం బ్లడ్ వర్క్ చూసుకోవాలి. ఇవి రెండు చూసుకున్న తర్వాత ఒకసారి మనం జీనోమిక్ ఎనాలిసిస్ చేయించుకున్నామంటే మనకి రియాలిటీ చెక్ లాగా మనకి తెలుస్తుంది అసలు మన జీన్స్ ఏ షేప్లో ఉన్నాయి అని. సో ఇఫ్ ద జీన్స్ ఆర్ ఇన్ అ బ్యాడ్ కండిషన్, అది మనకి ఇమీడియట్ ట్రిగర్ అన్నమాట. ఓకే, మన డెఫినెట్గా మన జాగ్రత్త మనం తీసుకోవాలి. ఎస్, మెంటల్ స్ట్రెస్, సైకలాజికల్ స్ట్రెస్ ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. కానీ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ మన హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి, మన ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవాలి. ఇప్పుడు ఇందాక కూడా ఒక కాల్ వచ్చింది, బ్లడ్ ప్రెషర్ ఇంతకు ముందు కంట్రోల్డ్గా లేదు కానీ ఇప్పుడు కంట్రోల్డ్గా ఉంది అని. ఎందుకంటారు? ఎందుకంటే అందరికీ కొంచెం వర్క్ స్ట్రెస్ తగ్గింది, బయట తినే అలవాట్లు ఇప్పుడు ఏమీ లేవు, అందరూ హాయిగా ఇంట్లో చేసుకుంటున్నారు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా యాడ్ అవుతాయి. సో కాబట్టి వెన్ వీఆర్ ట్రీటింగ్ పేషెంట్స్, అది కూడా మనం ఇవన్నీ కూడా చూసుకుని లాస్ట్లో అన్నిటికీ బ్రేక్డౌన్ ఇవ్వాలి. డైట్ ఏం తినాలి, ఏ రకంగా మనం స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు వర్క్ స్ట్రెస్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయడం కష్టం, బట్ వీలైనంత వరకు తగ్గించుకోవాలి. హెల్త్ మీదకి ఎఫెక్ట్ చూపిస్తోంది అంటే ఓ కేవలం జీనోమ్ ఎనాలిసిస్ చేయించుకుని మనం ఇవి మార్చుకోలేదు అంటే గనక ఏ రకమైన ట్రీట్మెంట్ హెల్ప్ చేయదు మనకి. సో ఖచ్చితంగా ఇవి మాత్రం చూసుకోవాలి. హిమ గారు చెప్పినట్టు హెల్త్ అనేది మా ఉద్దేశంలో ఏంటంటే జస్ట్ నాట్ ఫిజికల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్ ఉండాలి, మెంటల్ హెల్త్ ఉండాలి, అంటే మనకి చుట్టుపక్కల సరౌండింగ్స్ ఉండాలి. అంటే దీస్ ఆర్ ఆల్ ఎపిజెనెటిక్ ఫ్యాక్టర్స్లో వస్తాయి. మనం క్వశ్చన్ తీసుకున్నప్పుడు దీస్ ఆర్ ఆల్ ఎపిజెనెటిక్స్, మన చుట్టూ ఎన్వైర్న్మెంట్ ఎట్లా ఉంది, మన వర్క్ స్ట్రెస్ ఎట్లా ఉంది, ఇది ఎట్లా ఉంది. సో నేను ఇప్పుడు శ్రీనివాస్ గారికి కానీ ఇది మంచి ప్రశ్న వేశారు. చెప్పాల్సింది ఏంటి అంటే ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలి అంటే మన పర్ఫెక్ట్ హెల్త్ మీద ఉండాలి. మన ఎమోషనల్ హెల్త్ కరెక్ట్గా ఉంది అంటే మిగతా మెంటల్ స్ట్రెస్ తగ్గుతాయి. ఇప్పుడు నేను చెప్పాను జీన్ ఉంది, ట్రిగ్గర్ ఉంది అని. ఇప్పుడు చాలామందికి తెలియదు ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ఉంది. బ్లడ్ ప్రెషర్కి మెయిన్ ట్రిగ్గర్ ఈజ్ యువర్ పర్సనాలిటీ, మనం ఎంత యాంగ్షియస్గా ఉంటాం. మన ఒక ప్రాబ్లం వచ్చింది అంటే హౌ యాంగ్షియస్ ఫిగర్, దట్ ఈస్ ద ట్రిగ్గర్. దాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి అనేది దెన్ యూ నో. ఒక మీకు ఇది ఇట్లాగే కంటిన్యూ అయ్యారు అంటే మీ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లోకి రాదు, ఏ మందులు వాడినా రాదు. సో దీన్ని ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాలి, ఆ తర్వాత మందులు ఇవన్నీ కంట్రోల్ చేసి నెంబర్ తగ్గించుకోవటం ఇవన్నీ చేయాలి. కాబట్టి సైకలాజికల్ హెల్త్ అనేది వెరీ కీ ఫ్యాక్టర్ టు హ్యాండిల్ ఎనీ కైండ్ ఆఫ్ డిజీజ్ అండి.
డాక్టర్ హిమా గారు, అంటే మీరు మనం ఇందాక నుంచి డిస్కస్ చేస్తున్న ఒక ప్రివెంటివ్ మెడిసిన్గా లేకపోతే ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాపర్ మెడికేషన్ ఇవ్వడానికి జీనోమిక్స్ బాగా ఉపయోగపడుతుంది అని, అండ్ ఆల్సో ఈ పాయింట్ కూడా చెప్పండి, ఫుడ్ ఎలర్జీస్ ఉంటాయి అండ్ కొన్ని మెడిసిన్స్ పడకపోవచ్చు, ఫిచర్ డ్రగ్ ఎరప్షన్స్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఒక్కొక్కసారి ఏదైనా మందు పడకపోతే ఫ్యాటల్ కూడా అవుతుంటుంది, అంటే ముందుగానే ఈ మందు వీళ్ళకి పడదు అనేది కూడా నిర్ధారించగలరా ఈ జీనోమిక్స్ తోటి? అంటే స్పెసిఫిక్గా మందు అని చెప్పడం కన్నా చాలామందికి అలర్జీస్ వచ్చే టెండెన్సీస్ ఎక్కువ ఉంటాయి. యూజువల్గా ఈ సివియర్ డ్రగ్ ఎలర్జీస్ వచ్చేవాళ్ళు చాలా సివియర్ అయ్యి హాస్పిటల్లో కూడా చేరాల్సిన పరిస్థితి వచ్చిన వాళ్ళకి యూజువల్గా ఏమవుతుందంటే వాళ్ళకి జెనెటిక్స్లో వాళ్ళ అలర్జీ జీన్స్ కూడా చాలా హైపర్ యాక్టివ్గా ఉంటాయి, చాలా మ్యూటేషన్స్ ఉంటాయి. సో యూజువలీ వాళ్ళకి ఫుడ్ ఎలర్జీస్, రెస్పిరేటరీ ఎలర్జీస్ ఇవన్నీ కూడా కంబైన్డ్గా ఉంటాయి. సో అనాలిసిస్ చేసినప్పుడు అసలు వీళ్ళకి ఇన్ జనరల్ ఎలర్జీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా లేదా, ఉన్నాయి అంటే కనుక ఏమేమిటి అసలు ట్రిగ్గర్స్ ఏమున్నాయి అన్నవి అప్పుడు మనం వి నీడ్ టు లుక్ ఫర్ దాట్, దాన్ని బట్టి కంట్రోల్ చేసుకోవాలి. ఓకేనండి డాక్టర్ హిమా గారు, డాక్టర్ కళ్యాణ్ గారు, థ్యాంక్స్ లాటండి. వైద్య రంగంలో జీనోమిక్స్ అనేది ఒక సూపర్ స్పెషాలిటీ. మన హైట్ని, వెయిట్ని, మన కలర్నే కాదు, మనకు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ని, ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ని ప్రాపర్గా మేనేజ్ చేయడానికి మన ఇమ్యూనిటీని కూడా నిర్ధారిస్తుంటే మన జీన్స్. కాబట్టి జీనోమిక్స్ అనే స్టడీతోటి ముందుగానే హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా వచ్చినా సరిగ్గా మేనేజ్ చేయడానికి, ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా హెల్తీగా ఉండడానికి జీనోమిక్స్ ఉపయోగపడుతుందని K&H పర్సనలైజ్డ్ క్లినిక్స్ నుంచి డాక్టర్ హిమా గారు, డాక్టర్ కళ్యాణ్ గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ టైం.